దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి శ్రమను అనుభవించుట మేల, శ్రమను అనుభవించుట మేల అనే ఒక మంచి సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకుందాం. శ్రమను అనుభవించుట మేల. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనం బ్రతికినంతకాలం శ్రమ సుఖము అనే ఈ రెండు మన ముందు ఉంటూనే ఉంటాయి. ఈ లోకంలో బ్రతుకుతున్న మనుషులను నీకు శ్రమ కావాలా సుఖం కావాలా అని అడిగితే దాదాపుగా అందరూ మాకు సుఖమే కావాలి అని కోరుకుంటారు. నీకు శ్రమలు కావాలా సుఖాలు కావాలా అంటే మాకు సుఖాలే కావాలి, మాకు శ్రమలు ఎందుకు అని ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. ఎందుకంటే వీటి వెనక ఉన్న మేలు కీడులు తెలియకపోవటం వలన. దేవునికి మనం ఇష్టులుగా బ్రతకాలి అంటే ఈ లోకంలో మనం శ్రమలే అనుభవించాలి. జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. పరలోకమందున్న దేవునికి మనం నచ్చాలంటే, ఆయనకిష్టమైన పిల్లలుగా మనం ఉండాలి అంటే ఈ లోకంలో మనం సుఖం కోరుకోకూడదు. ఎవరైతే కష్టాలు శ్రమలు కోరుకుంటారో, వాటిని అనుభవించటానికి ఎవరైతే ఇష్టపడతారో వారిని దేవుడు కూడా ఇష్టపడతాడు. వారంటేనే దేవుడికి ఆనందం, సంతోషం. మీరు అనుకోవచ్చు, మేము సుఖపడితే దేవుడికి ఏంటండి బాధ అని. మనం ఈ లోకంలో సుఖాలు అనుభవించటానికి మనం పుట్టలేదండి. ఈ లోకంలో మనం పుట్టింది దేవుని పనుల కోసం శ్రమ పడడానికి. మన జన్మ వెనక కారణం ఉంది, మన పుట్టుకు వెనక ఒక రహస్యం ఉంది. అదేంటంటే దేవుని కొరకు, దేవుని పనుల కొరకు మనం కష్టపడాలి, దేవుని పనుల్లో మనము శ్రమపడాలి. అదే మన జన్మకు కారణం. అందుకే దేవుడు ఈ లోకంలో మనల్ని పుట్టించాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడిన మాట మీరు జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఈ మాట చూడండి, నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. నరులంటే మనమే కదండి. భూమి మీద ఉన్న మానవులందరికీ దేవుడు పెట్టిన పేరు నరులు. నరులు ఎందుకు పుట్టుచున్నారు అంటే శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అని బైబిలు తెలియజేస్తుంది. శ్రమపడేవారంటే దేవుడికి చాలా ఇష్టం. అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనని కూడా మనం బైబిల్లో చూస్తాం. యేసుక్రీస్తుని గురించి, దేవుని పనిలో నలిగిపోయేవారంటే, దేవుని పనిలో కష్టపడేవాళ్ళు అంటే దేవునికి చాలా ఇష్టమండి. దేవునికే కాదు, మన ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లలు కూడా కష్టపడేవారైతేనే వాళ్ళని మనం ఇష్టపడతాం. ఉదాహరణకు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. మీ ఇద్దరు పిల్లల్లో ఒకడు బాగా సుఖపడుతూ ఊరు మీద పడి తిరిగి వచ్చేవాడు ఉన్నాడు, ఇంకొకడు కుటుంబ భారాన్ని తన భుజాన వేసుకొని కష్టపడేవాడు ఉంటాడనుకోండి. మరి వీళ్ళిద్దరిలో మీకు ఎవరంటే ఇష్టం, ఎవరంటే మీరు ఆనందపడతారు, ఎవరిని మీ పిల్లలుగా మీరు స్వీకరిస్తారు అంటే కష్టపడేవారిని. ఎవరైనా వచ్చి ఎవరండి అబ్బాయి అంటే కష్టపడేవాడైతే ఎవరిని ఆనందంగా చెప్పుకుంటాం, వీడు మా పెద్ద అబ్బాయి అండి, మా కుటుంబం కోసం, మా కోసం ఎంతో కష్టపడతాడండి అని మనం ఇష్టంతో చెప్పుకుంటాం.
అదే సుఖాలు కోరుకుంటూ ఏ కష్టం ఎరుగనవాడు మన ఇంట్లో ఉన్నాడనుకోండి వాడిని మనం ఇష్టపడం నా కుమారుడు అని చెప్పుకోవడానికి కూడా మనం బాధపడతాం ఇది ఎంత నిజమో ఏమండి ఈ లోకంలో దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనం కూడా కష్టపడితేనే దేవుడు మనల్ని ఇష్టపడతాడు ఎవరైతే సుఖాలు కోరుకుంటూ సుఖాల కోసం ఆరాటపడుతున్నారో వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుండి 31 వచనాలను మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 31 వరకు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మనకు అక్కడ కనిపిస్తాయి మీకు ఏమి తోచుచున్నది ఒక మనిషునికి ఇద్దరు కుమారులు ఉండిరి అతడు మొదటి వాని యొద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చను గాని పెమ్మట మనసు మార్చుకొని పోయెను అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునని మాటలు చెప్పాడు గాని వాడు పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను అందుకు వారు మొదటివాడే అనిరి చూశారండి ఎంత చక్కని ఉపమానం చెప్పారు ఈ లోకంలో కష్టపడే వారంటే దేవుడు ఇష్టపడతాడా సుఖాలు కోరుకునే వాళ్ళని ఇష్టపడతాడా అంటే కష్టపడే వారిని ఇష్టపడతాడని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అందుకే యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం చెప్పారు ఎవరికైనను ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు తండ్రి తన కుమారులలో ఒకని యొద్దకు వచ్చి నాయన నేడు వెళ్ళిపోయి మనకున్న ద్రాక్ష తోటలో పని చేసుకొని రమ్మనంటే మొదటివాడు ఏమన్నాడట నేను పోను అన్నాడట ముఖం మీదనే చెప్పేశాడు నేను పోను అని ఆ తర్వాత వీడు ఆలోచించాడండి మా నాన్న కథ చెప్పింది మరి నేను చేయకపోతే ఎవరు చేస్తారు పని తప్పనిసరిగా నేను చేయాలి ఇది నా బాధ్యత అని గుర్తించి పనిలోకి వెళ్ళిపోయాడు తోటలోకి వెళ్ళి పనిచేశాడు ఎప్పుడైతే వీడు వెళ్ళను అన్నాడో తండ్రి ఏం చేశాడంటే వీడు ఎలాగూ వెళ్ళనన్నాడు కాబట్టి ఇంకొకడినైనా పంపుదామని రెండవ వాడి యొద్దకు వచ్చి నాయన మరి నీవు పనికి వెళతావా తోటలో ఈరోజు పని చేసుకొని రావాలి అంటే వాడేమన్నాడట పోతాను అన్నాడట కానీ వాడు పోలేదట మొదటి వాడేమో పోనన్నాడు మనసు మార్చుకొని పోయి కష్టపడ్డాడు రెండవ వాడు పోతానన్నాడు కానీ వాడు పోలేదు యూదులతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ వీళ్ళిద్దరిలో తండ్రికి ఎవరు ఇష్టమైన కుమారులు ఎవడు ఇష్టమైన వాడు వీళ్ళలో ఎవరిని ఇష్టపడతాడు తండ్రి అంటే వాళ్ళు అన్నారు మొదటివాడే కదా మొదటివాడినే ఇష్టపడతాడు నిజమే భూమి మీద ఎవరైతే దేవుని పనులలో దేవుని కార్యక్రమాలలో కష్టపడతారో వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం అండి మనం సుఖాలు అనుభవించడానికి రాలేదండి మనం వచ్చింది మనకు దేవుడు ఈ ఆయుష్కాలమును ఇచ్చింది ఆయన పని కోసమే బైబిల్లో మనం ఎప్పుడు చదువుతుంటాం ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఎందుకు చేశాడు దేవుడు మనల్ని సత్క్రియలు చేయటానికి సత్య సంబంధమైన పనులు వాక్యపు పనులు చేయటానికి మనం ఈ లోకంలో పుట్టాం ఆ దేవుని పనులు మనం చేస్తేనే దేవుడికి ఆనందం ఆయన పనుల్లో ఉంటేనే మనలను ఆయన కోరుకుంటాడు మనలను ఇష్టపడతాడు తప్పనిసరిగా ఈ లోకంలో మనమందరం దేవుని పనిలో శ్రమ పడవలసిన వారమై ఉన్నాం లోకంలో ఉన్న లోక సంబంధులు శ్రమలు పడుతుంటారు ఎందుకు అంటే లోక సంబంధమైనటువంటి తప్పుడు పనులు చేసి కష్టాలు కొని తెచ్చుకునే వాళ్ళు కూడా లేకపోలేదు వాళ్ళు కూడా అనొచ్చు మేము కూడా కష్టాలు అనుభవిస్తున్నామని అవి లెక్కలోకి వచ్చేవి కావు ఎవరి కొరకు కష్టాలు అనుభవించాలి నీ సుఖం కోసం కాదు దేవుని పనిలో మనం కష్టం అనుభవించాలి తప్పనిసరిగా దేవుని పిల్లలకు ఈ లోకంలో శ్రమ ఉంటుందండి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని మీరు చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూడండి శిష్యులతో యోహాను 16:33
నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును అయినను మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడండి. మీకు సమాధానము కలుగుటకై నేను ఈ మాట చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే అపోస్తలులతో, శిష్యులతో మాట్లాడుతున్నాడు. మరి మనమంతా ఎవరు? మనం కూడా యేసుక్రీస్తుకు శిష్యులమే. క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కళ్ళు యేసుక్రీస్తు వారికి శిష్యులేనండి. శిష్యులైనటువంటి మనము దేవుని పనిలో కష్టపడాలి. శిష్యులైన మనము దేవుని పనిలో కష్టపడాలి, శ్రమపడాలి. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా సరే ఆ శ్రమలకు భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. నేనున్నాను, నేనెవరిని? లోకాన్ని జయించిన వాడను. మనకు ధైర్యం కలిగేటట్లుగా మంచి మాటలు చెబుతున్నాడండి. తప్పనిసరిగా ఈ లోకంలో దేవుని పిల్లలైన వారు దేవుని కొరకు శ్రమ పడాలి. ఆ శ్రమలు మనకేం చేస్తాయంటే మేలులను తెచ్చిపెడతాయండి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము నుండి మనం చూడగలిగితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని యోచించాడండి. ఎవరు? మోషే గారండి. ఈ మాటలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ మాటలను మీరు ఆలోచిస్తే, ఏమండి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం నాకు మేలు అని యోచించాడట మోషే గారు. మన పాఠం ఏంటండి? శ్రమను అనుభవించడం మేలా. మోషే గారు ఏమంటున్నారు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. దేవుని ప్రజలతో ఉండి దేవుని ప్రజల కోసం దేవుని పనులలో నేను శ్రమ పడడం నాకు అది మేలు అంటున్నాడండి ఆయన. మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకే ఇష్టపడలేదట. చూశారండి, దేవుని పిలుపు మేరకు ఐగుప్తు దేశానికి వచ్చాడండి మోషే. ఐగుప్తు దేశానికి రాగానే ఫరో కుమార్తె ఒకప్పుడు పెంచుకుంది మోషేను తనకు కుమారుడుగా. ఆ ఫరో కుమార్తె చూసింది ఏముంటుందో తెలుసా? నాయన, మోషే ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావురా? మించిపోయింది ఏమి లేదు, ఇప్పటికైనా వచ్చావు కదా, నీవు ఇక్కడే ఉండు, నా కుమారుడని పిలిపించుకో, నీకు ఐగుప్తు ధనమంతా వచ్చేటట్లుగా చేస్తాను. ఈ లోకంలో ఉన్నంతకాలం నువ్వు సుఖాలు అనుభవించవచ్చు, అంతేకాదు నా తండ్రి సింహాసనం కూడా నీ సొంతమైపోతుంది. ధనం నీదే, సుఖాలు నువ్వు అనుభవించవచ్చు. ఫరో కుమార్తె మాట్లాడుతుంది, ఐగుప్తు దేశానికే నిన్ను రాజును చేస్తాను, నన్ను అమ్మాను, నా కుమారుడుగా ఇక్కడే ఉండు, నీకు ఉన్నతమైన స్థితి వస్తుంది అని అంటే నేను నీ కుమారుడని అనిపించుకోను అంటున్నాడండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎందుకంటే నాకు పరలోకం కావాలి, ఈ లోకంలో ఈ ధనము, ఈ లోకంలో ఈ సుఖాలు, ఈ సింహాసనం, ఇవన్నీ నాకు పరలోకాన్ని ఇవ్వలేవు. నా దేవుడు కోసం నేను బ్రతికితేనే నాకు పరలోకం వస్తుందని ధనాన్ని విడిచిపెట్టాడు, సుఖభోగాలను వదులుకున్నాడు, సింహాసనం వదులుకున్నాడు, శ్రమలు కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? శ్రమ. మోషే, నీకు సుఖాలు కావాలా, నీకు శ్రమ కావాలా అంటే ఆయన అంటాడు, నాకు శ్రమే కావాలి. మరి ఈ లోకంలో ఉన్న వాళ్ళని అడగండి మీరు, నీకు సుఖం కావాలా, నీకు శ్రమ కావాలంటే మాకెందుకు శ్రమలు? ఇప్పటికే బోల్డని శ్రమలు అనుభవిస్తున్నాం, మాకు సుఖమే కావాలి అంటారు. మోషే గారు శ్రమలు కోరుకున్నాడండి. ఎందుకంటే దేవుని కొరకు శ్రమ అనుభవించటం అది మేలు, ఆ శ్రమలలో నాకు మేలు దాగి ఉందని
అతను గుర్తించగలిగాడు గనక అతనికి అర్థమైంది గనక ఆయన శ్రమలే కోరుకున్నాడండి. మరి ఈ మాటను బట్టి నిజంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని కోసం దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మనకి ఎంతో మేలు. శ్రమలు మేలు చేస్తాయా మనకి? అవునండి, శ్రమలు ఎలాంటి మేలు తెచ్చి పెడతాయో మనం బైబిల్లో చూద్దాం. ఏమంటే శ్రమ అంటే అది అనారోగ్యం రూపంలో రావచ్చు, ఆర్థిక ఇబ్బందుల రూపంలో రావచ్చు, అలాగే కుటుంబ సమస్యలు రావచ్చు, కుటుంబంలో ఆధారంగా ఉన్నవాళ్ళు చనిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఏ రూపంలోనైనా మనకు శ్రమ రావచ్చు. మరి ఆ శ్రమలు మనకు తెచ్చిపెట్టే మేలేంటి? దేవుని కోసం దేవుని పనుల్లో ఉంటే ఇవన్నీ మనకు సంభవించాయనుకోండి, ఆ శ్రమలను మనం అనుభవించటం వలన మనకు మేలే ప్రియులారా. ఒకసారి మనం కీర్తన గ్రంథము 119 కీర్తన 67 వచనాన్ని చూద్దామండి. శ్రమ మనకి ఎలాంటి మేలు తెచ్చిపెడుతుందో చూడండి. 119 కీర్తన 67 వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను అన్నాడండి. చూసారా, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నిజంగా కీర్తనకారుడు తన బ్రతుకులో శ్రమ ఎంత మేలు చేసిందో చెప్తున్నాడండి. శ్రమ కలుగక మునుపు ఏమయ్యాడట? త్రోవ విడిచాడట, దేవుని మార్గంలో లేడట. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, శ్రమ వచ్చింది నేను దేవుని మార్గంలోకి వచ్చేసాను, త్రోవలోకి వచ్చేసాను. శ్రమ త్రోవ తప్పిన వారిని త్రోవలోకి తెచ్చిపెడుతుంది. అప్పుడప్పుడు మనం దేవుని పిల్లలుగా బ్రతుకుతూ లోక సంబంధమైన కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతామండి. పాపానికి దగ్గరైపోతుంటాం, లోకానికి దగ్గరైపోతుంటాం, దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం, అపవాది యొక్క అడుగుజాడల్లో బ్రతుకుతుంటాం. అలాంటి సమయంలో దేవుడు మనల్ని దారికి తేవాలని మన బ్రతుకులో ఏం తెచ్చి పెడతాడు? శ్రమ. శ్రమ, ఆ శ్రమ కలుగుకు మునుపు త్రోవ విడిచాడట, ఇప్పుడు త్రోవలో లైన్లో పెట్టడానికి దేవుడు శ్రమ తెచ్చి పెడుతున్నాడు ఆయన పిల్లలకు. శ్రమ కలుగుకు మునుపు త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను. వాక్యానికి దూరమై లోకానికి దగ్గరైన వాళ్ళని దేవుడు తిరిగి దేవుడు తన దగ్గరకు తెచ్చుకోవడానికి శ్రమలను మన బ్రతుకులకు తీసుకొస్తున్నాడండి. శ్రమ పడడం మేలేనా మనకి? ఎంత మేలండి. ఎన్నోసార్లు మనం ఎవండి దేవుని విడిచిపెట్టి లోకానికి దగ్గరవుతుంటాం. మనలను దేవుడు తన యొద్దకు నడిపించుకోవడానికి, తన సన్నిధికి తెచ్చుకోవడానికేనండి మనకు శ్రమలు వచ్చేటట్టుగా చేస్తాడు. అప్పుడప్పుడు మనకి కుటుంబంలో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంటే నేనేమైనా త్రోవ తప్పి ఉన్నానా? నేను దేవుని వాక్యాన్ని ఇష్టపడలేకపోతున్నానా? దేవుని కోసం నేను బ్రతకలేకపోతున్నానా? దేవుని పనులు నేను సరిగా ఉండలేకపోతున్నానా? అందుకే నాకు ఇలాంటి కష్టం వచ్చింది అని వెంటనే మనము ఏమండి బుద్ధి తెచ్చుకొని దేవుని మార్గంలోకి రావాలి. శ్రమ ఎంత మేలు చేస్తుందండి మనకి. ఒకసారి రాజుల మొదటి గ్రంథము 8:35 వచనం సొలొమోను గారు చెప్పిన మాటలండి ఇవి. 8:35 వచనంలో ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి సొలొమోను గారు మందిరం కట్టిన తర్వాత, దేవునికి ఒక మందిరాన్ని నిర్మాణం చేసిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడో చూడండి. మరియు వారు దేవా, ఇశ్రాయేలులైనటువంటి ప్రజలు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు ఆ ప్రార్థనలు విని నీ పిల్లలైన ఇశ్రాయేలును నీవు
ఆ పాపాన్ని క్షమించి వారు నడవవలసిన త్రోవలో వారిని నడిపించు అంటున్నాడండి. ఈ మాటలు మనం జాగృతగా ఆలోచిస్తే సొలొమోను గారు దేవుని కోసం మందిరాన్ని నిర్మాణం చేసిన తర్వాత ఆ మందిరం ముందు నిలబడి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ ప్రజలైన వారు పాపం చేసి నీకు దూరం అయిపోతే మళ్ళా వాళ్ళని నీ దగ్గరికి తెచ్చుకోవడం కోసం నీవు వారికి శ్రమలను కలుగజేస్తావు. ఆ సంగతి నాకు తెలుసు. ఎలా వస్తుందట శ్రమ? ఆకాశమునే నీవు మూసివేస్తావు అంటున్నాడండి. అప్పుడప్పుడు వర్షాలు పడక ఎంత కరువు కాలం వస్తుందండి. ఎందుకు వస్తుంది ఈ కరువు కాలం? ఎందుకు వచ్చింది ఈ కష్టం? ఎందుకు వచ్చింది ఈ శ్రమ అంటే త్రోవ విడిచారు. మనుషులు పాపంలోనికి వెళ్ళిపోయారు. దారి తొలగిపోయిన వారిని మరలా దారిలోకి తీసుకురావడానికే ఈ కష్టమండి మనుషులకు. ఆకాశమును వర్షం లేకుండా మూసివేస్తాడట. అందువలన పంటలు లేవు, అందువలన త్రాగటానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి. అలాంటి సమయంలో మళ్ళా బుద్ధి తెచ్చుకుంటారట మనుషులు. నీ వైపు తిరిగి నీ సన్నిధికి వచ్చి నీకు ప్రార్థన చేసినప్పుడు నీవు పరలోకమందుండి విని ఆ ప్రార్థన, వారిని కాపాడు నాయన, వాళ్ళని మరలా త్రోవలోనికి తీసుకురా అని సొలొమోను గారు దేవుణ్ణి అడుగుతున్నాడండి. అంటే శ్రమలు ఎందుకు వస్తాయి అంటే త్రోవ విడిచిన వారిని త్రోవలోనికి తీసుకురావడానికే. భయంకరమైన కరోనా మన మధ్య ఉందండి. ఎక్కడికి వెళ్ళినా భయంతో వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఏ ఇంటికి వెళ్ళలేని పరిస్థితి, ఎవరికి దగ్గరగా ఉండి మాట్లాడలేని పరిస్థితి, ఎవరిలో ఏముందో తెలియదు. ఇలాంటి వాతావరణంలో ఎందుకు మనం ఉన్నాం ఈరోజు అని అంటే మనుషులకు దేవుడు అంటే భయం లేదు. ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తుంటానండి, ప్రభువా ఈ కరోనా ఉన్నంతకాలం కనీసం ప్రజలు బుద్ధి తెచ్చుకొని నీ వైపు చూసే భాగ్యాన్ని దయచేయండి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎప్పుడు లేదండి ఇలాంటి పరిస్థితి. చర్చి బిల్డింగులన్నీ మూతపడిపోయి సువార్త సభలు సెమినార్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయండి. మరి ఇలాంటి పరిస్థితి, ఇలాంటి భయంకరమైన వాతావరణం, బయటికి వెళ్ళలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మనుషులు చేస్తున్న పాపం దీనికి కారణం. అందరినీ ఆయన తన త్రోవలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితులు చూసి భయపడైనా మనము దారిలోనికి రావాలని, దేవుని పనిలోనికి రావాలని ఆయన ఇలాంటివి మరి మన మధ్యకు తీసుకొస్తున్నాడండి. కానీ ఎవరైనా బుద్ధి తెచ్చుకుంటున్నారా? మళ్ళీ ఆ వ్యాధి ఎప్పుడైతే మనలో నుంచి పోతుందో మళ్ళీ ఎప్పటిలాగానే జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అది ఎందుకు వచ్చింది? దాని నుంచి మనల్ని ఎందుకు దూరం చేస్తున్నాడు? ఎందుకు కాపాడుకుంటున్నాడు? ఇవన్నీ కూడా అర్థం కావట్లేదండి. నేను ఒక మాట చెప్తాను, ఈరోజు మనం ప్రాణంతో ఉన్నాము అంటే మరణించిన వాళ్ళకంటే మనం మంచివాళ్ళం అని అనుకోకండి. మరణించిన వాళ్ళకంటే మనం నీతిపరులమేమి కాదు. కేవలం ఆయన పనిచేసే అవకాశం నీకు ఇచ్చాడు కనుక నువ్వు ఉన్నావు. కనుక మనం వెంటనే సరిచేసుకొని దేవునిలోకి రావడానికే ఇలాంటి శ్రమలు, ఇలాంటి కష్టాలు మనకు తెచ్చిపెడుతూ ఉంటాడు. మరొక మాట చూస్తారా, 119వ కీర్తన 71వ వచనాన్ని చూడండి ప్రియులారా. 119వ కీర్తన 71వ వచనాన్ని మీరు చూడగలిగితే, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. ఎంత మంచి మాట అండి. మరలా చదవండి ఆ మాట. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. ఆ మాట చూడండి ఎంత బాగుందో. శ్రమ మేలా? శ్రమ అనుభవించడం మనకు మేలా అండి? అవును. దేవుని కట్టడలు నేర్చుకోవాలి అంటే మనకు శ్రమ రావాలట. ఈ కరోనా అండి 2 సంవత్సరాల నుంచి మనుషులను వెంటాడుతుంది. ఆ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నప్పుడు కనీసం బయటికి వెళ్ళలేని పరిస్థితి కదా మనది. బయటికి రాలేని కాలంలో ఏం జరిగిందో చెప్పమంటారా? విపరీతంగా దేవుని పిల్లలు వాక్యాన్ని చదువుకున్నారండి. కొంతమంది, అందరి గురించి నేను చెప్పను కానీ, దేవుడు అంటే ఆశ కలిగిన వాళ్ళు, పరలోకం మీద కోరికలు కలిగిన వాళ్ళు, ఏమండి, దేవుని కోసం బ్రతకాలని ఆరాటపడిన వాళ్ళంతా విపరీతంగా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మనకు తెలుసు. నేనైతే ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడండి, మనం చర్చి బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నాం, నల్లబండగూడెం చర్చి బిల్డింగ్ నిర్మాణంలో. ఆ తర్వాత రోజు కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని చదవటం విపరీతంగా, ఏమండి, ఎన్నో అధ్యాయాలు, ఎన్నో గ్రంథాలు
చదువుకునే అవకాశం. అంతేకాదు ఈ లాక్డౌన్లో మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎంతోమంది సేవకులు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి వాక్యాన్ని అందించారండి. నిజంగా ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు శ్రద్ధగా. అంటే వాక్యం నేర్చుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు కలిగిందంటే భక్తుడు అంటున్నాడు, ఇది రాకపోతే నేను నీ కట్టడలు నేర్చుకోలేను అంటున్నాడండి. నీ కట్టడలు నేర్చుకొనునట్లు. కట్టడలు అంటే వాక్యమే కదండి. కట్టడలు అంటే దేవుని ఆజ్ఞలు, కట్టడలు అంటే దేవుని మాటలు. దేవుని మాటలు నేర్చుకోవటానికి ఏమండి ఈ శ్రమ వచ్చిందట. నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమ నుండి యుండుట నాకు మేలాయను. మేలాయను దేవుని వాక్యం కూడా ఎవరు మనుషులు ఎప్పుడు శ్రద్ధగా వింటారంటే శ్రమ రావాలి. అనారోగ్యం వచ్చి, ఆర్థిక ఇబ్బందులు వచ్చి, కష్టాల్లో ఉన్నప్పుడే దేవుని వాక్యంపై మనిషికి మనసు ఎక్కువ ఉంటుందండి. కష్టకాలంలో సేవకులు గుర్తొస్తుంటారు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుని వాక్యం మనకు గుర్తొస్తుంది, దేవుడు గుర్తొస్తాడు. అనారోగ్యంలో ఉన్నప్పుడు చూడండి, ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకుంటాం, ఎప్పుడు చూసినా దేవా 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 అంటాం. అందులో నుంచి బయటకు వచ్చామంటే ఇక దేవా లేదు, ఏమీ లేదు, దేవుడు లేడు, ఏమీ లేదు, మన ఇష్టం. అంటే అందులో ఉండడమే మంచిది అనుకున్నాడు దేవుడు. వీడిని ఆ మంచంలో పడేసినప్పుడే బెటర్ అనుకుంటా, కాస్తంత ప్రార్థన, కాస్తంత భక్తి, కాస్త వాక్యం, ఈ వినడం, నా మాటలు వినడం, ఇదంతా చేశాడు. ఇప్పుడు మాత్రం వెచ్చలివిడిగా తిరుగుతున్నాడు. ఇక మరలా మంచంలో పడేయటానికి ఇక థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి, మనం మనకిష్టం వచ్చినట్టుగా మనం జీవించడానికి లోకానికి రాలేదండి. దేవుని కోసం మనం కష్టపడాలి, దేవుని పనుల్లో మనము శ్రమపడాలి. అలా శ్రమపడేవారంటేనే దేవునికి చాలా ఇష్టం. రెండు విషయాలు చెప్పాను మీకు. శ్రమ పడడం వలన మనకు మేలు ఏంటంటే, మొదటిది త్రోవ తప్పిన మనం త్రోవలోకి వస్తాం, రెండవది దేవుని కట్టడలను మనము ఉన్నతంగా నేర్చుకుంటాం. తర్వాత శ్రమ వలన మనకు కలిగే మేలు, మూడవ మేలు చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలను చూడండి. శ్రమల వలన మనకు ఎలాంటి మేలు కలుగుతుందో ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. రోమాపత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం ప్రియులారా. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. శ్రమలయందు అతిశయపడుదు. దేనిని బట్టి అతిశయపడాలట? నాకు శ్రమ వచ్చింది. చాలామంది దేనిని బట్టి అతిశయపడతారు? నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ధనం కలిసి వచ్చింది, నా వ్యాపారంలో నాకు లాభం వచ్చేసింది. చూశారండి, ఈ విధంగా అతిశయపడుతుంటారు లోక సంబంధమైన వాటిని సంపాదించుకొని. కానీ దేవుని పిల్లలుగా మనం శ్రమ వచ్చినందుకు అతిశయపడాలట. శ్రమలలో అతిశయించే వాళ్ళు ఉంటారండి. అసలు శ్రమ వస్తే నాకెందుకు రావాలి? నేను ఎన్నో సభలకు డబ్బిచ్చాను, ఎన్నో కార్యక్రమాలు చేశాను, నేను ఉన్నతంగా దేవుని సన్నిధికి వెళుతుంటాను, ఎంతో ప్రార్థన చేస్తుంటాను, ఎన్నో పాటలు పాడేదాన్ని, ఎన్నో పాటలు పాడేవాడిని, ఎంతోమందికి నేను సహాయం చేశాను, ఇన్ని చేసిన నాకేంటి ఇలా వచ్చింది, ఇలాంటి పరిస్థితుల్లోనికి నేను ఎందుకు వెళ్ళాను అని బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ శ్రమను బట్టి మనం ఏం చేయాలట? అతిశయపడాలి. బైబిల్లో కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారని రాయబడింది. గుర్రములను బట్టి, రథములను బట్టి అంటే వాళ్ళ అధికారాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని బట్టి అతిశయించే వాళ్ళు లోకంలో ఉన్నారు. శ్రమలను బట్టి అతిశయించాలట. ఎందుకంటే శ్రమ ఓర్పును తెచ్చిపెడుతుంది మనకి. శ్రమలలో మనకేమొస్తుంది చెప్పండి? ఓర్పు. శ్రమలలో ఓర్పు. ఎప్పుడు చూసినా కసుబుస్మ అంటుంటారు చాలామంది, చాలా కోపం. ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి తేవడానికి దేవుడు శ్రమలోనికి తీసుకుపోతాడండి. అప్పుడు మంచంలో పడిన తర్వాత ఎంత ఓర్పు వస్తుందంటే, ఎంత దీనాతిదీనంగా మాట్లాడతారంటే మామూలుగా కాదండి.
ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు భార్యని బాగా విసిగించుకునే భర్తలు ఉంటారు కదా. ఇక ఈయన మంచాన పడ్డాడు అనుకోండి, ఇప్పుడు ఏం రావాలి ఆయనకి? ఓర్పు. ఇంతకుముందు రా ఇంతకుముందులాగా నీళ్ళు తీసరా మందులు తీసరా అని కజరించుకుంటూ కుదరదు. ఇప్పుడు ఎంత ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడు, అమ్మా కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టు, కొంచెం టీ చేసి పెట్టు. మరి ఇంతకుముందు ఏయ్ ఏం చేస్తున్నావు, బెదిరించిన నీవు మంచంలో పడేసరికి కొంచెం నీళ్ళు తెచ్చిపెట్టు, కొంచెం ఆకలేస్తున్న భోజనం పెట్టు. ఈ ఓర్పు నీలోకి రావాలనే ఈ శ్రమలు. చేపను చూసారా, చేపలంటే మనం ఇష్టపడతాం తినడానికి. దాన్ని తినాలంటే దానికి ఈకలు తోకలు దానిపైన పొట్టు చెత్త చెదారం అంతా ఉంటుందండి దాని లోపల కూడా. ఇదంతా కూడా తొలగిస్తే తప్ప అది తినడానికి అనుకూలంగా ఉండదు. మనకు కూడా ఈకలు తోకలు లాంటివి ఉండుంటాయి, గర్వం. అప్పుడప్పుడు ఎగిరి పడుతుంటాం, తొందరపాటుతనం. ఇవన్నీ కూడా పులిస్టాప్ పెట్టాలంటే వీటికి దేవుడు ఏమనుకున్నాడంటే వీడికి శ్రమ తెచ్చి పెట్టాలి. శ్రమ వచ్చిన తర్వాత ఇంతకుముందులాగా ఎగరటం ఉండదు, ఇంతకుముందులాగా ప్రవర్తించడం ఉండదు. ఓర్పు, ఓర్పు. ఎంత ఓర్పుగా మాట్లాడుతుంటాం మంచంలో పడిపోతే. శ్రమలు మనకేం తెచ్చి పెడతాయి? ఓర్పు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష. ఈ ఓర్పు ఇంకా ఏం తెచ్చిపెట్టుతుంది మనకి? పరీక్ష. అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఈ పరీక్షలను నెగ్గితే పరీక్ష నీకు ఒక గొప్ప నిరీక్షణ. అంటే పరలోకం కోసం దేవుని కోసం గొప్ప నిరీక్షణ కలుగు చేస్తుంది ఈ ఓర్పు. ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. దేనిపై నిరీక్షణ? దేవునిపై, దేవుడున్న పరలోకంపై. చూసారా, అంటే ఓర్పు వలన మనకెంత మేలుందండి. ఓర్పు మనకు నిరీక్షణ తెచ్చిపెడుతుంది. దేవుని పిల్లల్లో ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. పౌలు గారు అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మనలో నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణను పెంపొందింప చేయటం కోసం దేవుడు మనకు శ్రమలు తెచ్చిపెడతాడండి. ఓర్పు, శ్రమ ఓర్పును. ఎక్కడి నుంచి వచ్చాడండి? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయునని ఎరిగి శ్రమలయందు మీరు అతిశయపడండి అని చెప్పాడండి దేవుడు. శ్రమ వచ్చినప్పుడు మనం అతిశయించాలట. శ్రమల వలన పొందే మేలు చూద్దాం. నాలుగవది, అపోస్తుల కార్యములు 14:22 మనం జాగ్రత్తగా చూడగలిగితే శ్రమల వలన మనకు గొప్ప మేలు సంభవింపబోతుంది. ప్రియులారా, ఒక్కసారి ఆ మాట చూడండి. అపోస్తుల కార్యాలు 14:22 శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను మనము అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలెనని వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలను అనుభవించటం వలన, ఆ మాట చూడండి, అనేక శ్రమలను అనుభవించటం వలన మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. మనం పరలోకానికి వెళ్ళాలంటే అనేక శ్రమలను అనుభవించాలటండి. ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు కూడా శ్రమలు కోరుకోవట్లేదండి. మాకే శ్రమ రాకూడదు, మాకెటువంటి కష్టం రాకూడదు అనుకుంటున్నారండి. మరి శ్రమను అనుభవించడానికే మనం పుట్టామన్న సంగతి వీళ్ళకి తెలిసిందా? తెలియలేదండి. అందుకే వాళ్ళు శ్రమ కోరుకోరు. దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని కార్యాలలో నేను శ్రమ పడాలి. దేవుని కోసం బ్రతుకుతుంటే కూడా నాకు శ్రమ రావాలి. ఆ శ్రమలు నన్ను పరలోకానికి తీసిపోతాయని ఈరోజు ఎంతమంది తెలుసుకోగలిగారు? పౌలు గారికి శ్రమ వచ్చిందండి. అది ఎలా వచ్చిందో తెలుసా? ఈ భాగాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఏమండి, ఆయన సువార్త ప్రకటిస్తున్న సమయంలో అంత్యొకయు నుండి ఈకొనియు నుండి యూదులు వచ్చారట. 19 చూడండి, అక్కడే 19 చూస్తే అంత్యొకయు నుండి ఈకొనియు నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వారట. ఎంత విపరీతంగా కొట్టారంటే ఇతడు చనిపోయాడు అనుకున్నారటండి. చనిపోయాననుకొని
పట్టణము వెలుపలకి అతన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారట. ఈడ్చుకుంటూ వెళ్ళారటండి. ఏం శ్రమండి, రాళ్లతో కొడితే పడిపోయాడండి స్పృహ తప్పి. చనిపోయాడు అనుకున్నారు వాళ్ళు. వాస్తవానికి చనిపోలేదు, ఇంకా కొరప్రాణంతో ఉన్నాడు. వీళ్ళు చనిపోయాడు అనుకున్నారు. పట్టణము వెలుపలకి ఈడ్చుకొని పోతున్నారండి. మన ఇంటి చుట్టూ తిరుగుతున్న కుక్కలు చనిపోయానుకోండి, దాన్ని మనం పాడ మీద పెట్టుకొని తీసుకెళ్ళం, దాని కాలుకు ఒక తాడు కట్టుకొని ఈడ్చుకుపోతాం. పౌలును కూడా ఈడ్చుకుపోతున్నారంటే ఈడ్చుకొని పోతున్నారని చూడండి. అక్కడ పట్టణము వెలుపలకి అతనిని ఈడ్చిరి. పౌలు ఎంత గొప్పవాడండి, దేవుని సేవ ఎంత ఉన్నతంగా చేసిన వాడు, ఎంత మందిని దేవునిలోకి నడిపించాడు, ఎన్ని సంఘాలను దేవుని కోసం నడిపించాడు. అలాంటి మహానుభావుడు ఇదిగో నన్ను ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాడో. రాళ్లతో కొట్టడం అంటే మామూలు విషయం కాదండి. ఒక మనిషిని రాళ్లతో కొట్టి చంపాలి అంటే ఎన్ని రాళ్ల దెబ్బలు తలగాలి అతనికి. ఒక్కొక్క రాయి తగులుతుంటే ఒక్కోసారి రక్తం రాదు, లోపల ఎముకలు ఇరిగిపోతుంటాయి. మనం కూడా కింద పడినప్పుడు అప్పుడప్పుడు లోపల ఎముకలు డ్యామేజ్ అయిపోతుంటాయండి, రక్తం రాదు. కొన్ని కొన్నిసార్లు ఆ రాళ్ల దెబ్బలకు రక్తం వస్తుంది. మరి ఇప్పుడు ఇతను చనిపోవాలంటే ఎముకలు ఇరిగిపోతే చనిపోతాడా? దేహంలో ఉన్న రక్తం బయటికి రావాలి. విపరీతంగా కొట్టారండి. చనిపోయాననుకొని పట్టణం వెలుపలకి ఇచ్చారట. ఎంత భయంకరమైన శ్రమ వచ్చిందండి పౌలుకు. ఎందుకు? దేవుని పనిలో ఉన్నాడు, బాధపడలేదండి. ఎందుకంటే శ్రమల వెనక ఎంత మేలుందో పౌలు గారికి బాగా తెలుసు. శ్రమలను అనుభవించడం దేవుని పిల్లలకు ఎంత మేలు జరుగుతుందో ఆయనకు తెలుసండి. ఆ పట్టణం వెలుపలకి ఈడ్చిన తర్వాత పౌలు చుట్టూ ఉన్నవాళ్ళండి ఆ దెబ్బకు పారిపోయారండి. అమ్మో, ఈయన ప్రక్కన మనం కూడా ఉంటే మనం కూడా చంపేస్తారు వీళ్ళని వాళ్ళు పారిపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఆ పట్టణం వెలుపలకు ఆయనను ఈడ్చి అక్కడ పడవేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ పారిపోయిన శిష్యులు, పౌలుతో ఉన్నవాళ్ళు, ఆయన జత పని వాళ్ళు మళ్ళీ వచ్చి చుట్టూ నిలబడ్డారండి ఆయన దగ్గర. ఈ లోపల స్పృహ వచ్చిందట. స్పృహలోనికి వచ్చిన తర్వాత వాళ్ళతో చెప్పిన మాట ఇప్పుడు మనం 14:22 చదివామే, శిష్యుల మనసులను. అంటే ఇప్పుడు శిష్యులు వచ్చారు, పారిపోయిన వాళ్ళు తన దగ్గరకు వచ్చారు. వాళ్ళతో అన్నాడు, ఎందుకయ్యా మీరు పారిపోవడం, కష్టపడరా మీరు, దేవుని పనిలో శ్రమ రాకూడదా మనకి? ఈ శ్రమలు, ఈ కష్టాలే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయి. మనము అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఎవరైనా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం అనుభవించాలి చెప్పండి? ఏముంది అక్కడ? శ్రమలను అనుభవించాలి. ఒకటా రెండా? అనేక శ్రమలు అన్నాడు చూడండి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమలు లేకపోతే మనకు పరలోకం లేదు ప్రియులారా. మీకు నిజంగా పరలోకం కావాలనుకుంటున్నారా? అయితే దేవుని పనిలో మీరు శ్రమలను అనుభవించండి. ఒకవేళ దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు ఏదో ఒక విధంగా శోధన శ్రమ మీకు వచ్చిందా, అయినా సంతోషంగా మీరు అనుభవించండి, బాధపడకండి. దేవుని కోసం నేను బ్రతుకుతుంటే నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి, ఎప్పుడు చూసినా మా ఇంట్లోనే ఎందుకు ఈ అనారోగ్యం, ఎందుకు మాకే ఎప్పుడు ఈ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, మేమెందుకు సంతోషంగా బ్రతకలేకపోతున్నామని మీరు అనుకుంటున్నారా? బాధపడకండి ప్రియులారా. అనేక శ్రమల ద్వారా మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. యోహాను గారికి పరలోక దర్శనంలో కొంతమంది కనిపించారండి. ఆ దేవుని సింహాసనం ముందు దేవదూతలు, ఏమండి, 4 జీవులు, 24 పెద్దలు, వీళ్ళందరితో పాటు తెల్లని వస్త్రములు ధరించుకున్న వాళ్ళు కూడా ఆయనకు కనబడుతున్నారట. అప్పుడు పెద్దలలో ఒకడు, ఆ దూతలలో ఉన్న ఒక వ్యక్తి యోహాను గారితో, ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్న వీళ్ళంతా ఎవరు, వీరు ఎక్కడ నుండి వచ్చారు అని యోహాను గారిని అడగడం ప్రారంభించాడు. ఆ మాటలు మీరు చూడండి, ప్రకటన గ్రంథము 7:13-14 ప్రకటన గ్రంథము 7:13-14 మీరు చూడగలిగితే, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అని నేను అనగా,
అతడు ఇలాగున నాతో చెప్పెను వీరెవరంటే ఈ తెల్లని వస్త్రములు ధరించుకొని వచ్చిన వీళ్ళంతా ఎవరంటే మహాశ్రమల నుండి వీళ్ళంతా ఎవరు మహాశ్రమల నుండి వచ్చిన వారు మామూలు శ్రమలు కాదండి ఎక్కడ కనిపిస్తున్నారు వీళ్ళు పరలోకంలో దేవుని సముఖంలో ముందుగానే యోహాను గారికి దర్శనంలో చూపించాడండి అంటే పరలోకానికి ఎవరు వెళ్తారో చెబుతున్నాడు అన్నమాట పరలోకానికి ఎవరు వెళ్తారో చెప్పడానికే ఈ దర్శనం వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు ఏ శ్రమలటండి మామూలు శ్రమలు కాదు మహాశ్రమలు కనీసం మామూలు శ్రమలైన వచ్చాయా మనకి మహాశ్రమ ప్రక్కకు పెట్టండి మామూలుగానైనా ఎప్పుడైనా శ్రమలు పడ్డామా దేవుని కోసం తప్పుడు పనులు చేసి శ్రమ పడడం కాదు దేవుని పనులు చేసి మనం శ్రమ పడడం అది ఎప్పుడైనా జరిగిందా ఆ శ్రమలు లేకపోతే మనకు పరలోకం లేదండి వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి గొర్రెపిల్ల అంటే ఎవరండి యేసుక్రీస్తు వారు ఆయన రక్తంలో కడుగుబడిన వాళ్ళు మనమే కదండి గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు ఆ యేసు రక్తంలో మన జీవితాన్ని మనం కడుక్కున్నాం కడుగుకున్న మనం మహాశ్రమలను అనుభవించకపోతే మనకు దేవుని రాజ్య ప్రవేశమే లేదట క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా శ్రమలకు పారిపోయేవాడు కాదు కష్టాలు వస్తాయని పారిపోయేవాడు కాదు కష్టాలు వచ్చినందుకు బాధలు వచ్చినందుకు శ్రమలు వచ్చినందుకు దేవుణ్ణి వదిలిపెట్టేవాడు కాదు నిజమైన క్రైస్తవుడు అంటే శ్రమలు కోరుకునేవాడు శ్రమలకు ఎదురు వెళ్ళిపోయేవాడు ఇలాంటి వాళ్ళు ఈరోజు క్రైస్తవ్యంలో మనకు కనిపిస్తున్నారా నాకు ఎటువంటి కష్టం రాకూడదు ప్రభువా నాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు ప్రభువా నాకు అసలు శ్రమలే ఉండకూడదు ప్రభువా నా బాధలన్నీ తీసివేయి నేను ఆనందంగా బ్రతికేటట్టు నాకు సహాయం చేయని అడిగేవాళ్లే తప్ప నీ కోసం నేను శ్రమ అనుభవిస్తాను నాకు పరలోకం కావాలి అని ఎవరండి ముందుకొచ్చేవాళ్ళు ఈరోజు మోషే గారికి సుఖము శ్రమ రెండు ముందుకొచ్చాయి కదా అల్పకాలము పాపభోగం అంటే ఏమనుకున్నారు పాపభోగం అంటే సుఖం మనిషి పాపంలో సుఖాన్ని అనుభవించాలనుకుంటాడు కదా అల్పకాలము పాపభోగమును అనుభవించే ఛాన్స్ వచ్చింది ఇంకో ప్రక్క శ్రమలు అనుభవించే అవకాశం వచ్చింది ఈ రెండిట్లో ఏది కోరుకున్నాడు ఆయన అల్పకాలము పాపభోగమును అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే నాకు మేలు మేలు అనుకున్నాడు నాకు శ్రమలే కావాలని కోరుకున్నాడండి శ్రమలు అనుభవించిన వాళ్ళే దేవుని రాజ్యంలో ఉంటారని మనం తెలుసుకోవాలి పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10-11 వచనాలు చూడండి మొదటి పేతురు మొదటి అధ్యాయం 10-11 వచనాలు మీరు చూడగలిగితే మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలు ఏ విషయమైనా ఆ మాట చూడండి క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోవు మహిమలు చూడండి శ్రమలు వాటి తరువాత మహిమలు ఎంత మంచి మాట చెప్పాడు క్రీస్తును గూర్చిన శ్రమలు వాటి తరువాత కలుగబోవు మహిమలు అంటే క్రీస్తును గూర్చిన శ్రమ మనం అనుభవిస్తే ఆ తర్వాత ఒక గొప్ప జీవితం మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు మహిమకరమైన జీవితం భక్తుడు అంటాడు శోధించబడిన మీదట నేను సువర్ణములాగా మారేదను అన్నాడండి శోధన అంటే శ్రమ రావడం మేలు అంటే అవును సువర్ణములాగా మారతాడట ఒక మనిషి సువర్ణము అంటే బంగారం సువర్ణం అంటే ఏంటండి బంగారం లాంటి జీవితం దేవుడు అనుగ్రహిస్తాడట ఎప్పుడు శ్రమలు తరువాత చూసారండి శ్రమ ఎంత మేలు తెచ్చిపెడుతుందో ఏమంటే శ్రమల తర్వాత మనం సువర్ణముగా మారే అవకాశం ఉంటే ఇప్పుడు మనం ఏం కోరుకోవాలి శ్రమలే కోరుకోవాలి కానీ ఈరోజు శ్రమలు కోరుకునే క్రైస్తవులు ఎవరున్నారు ఈ పాఠం మీకు అర్థమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒకటే అడగాలి ప్రభువా నా కోసం నేను ఎన్నో శ్రమలు పడ్డాను కానీ నీ కొరకు నేను ఎప్పుడు ఇంతవరకు శ్రమ పడలేదు
ఎప్పటి నుండి అయినా నీ కోసం శ్రమపడే అవకాశాన్ని నాకు ఇవ్వండి అని అడగగలరా మీరు? ఏమండి అడగలరా? ఎలాంటి అడగరండి, నాకు శ్రమ ఇవ్వు ప్రభువా. నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా? శ్రమ కోరుకుంటాడు. దేవుని పనిలో శ్రమ పడుతుండగానే మరణం కావాలని కూడా కోరుకుంటాడు. ఈ లోక సంబంధమైన సుఖాలు అనుభవించేటప్పుడు మనం మరణించామా? అయిపోయినట్టే. భయంకరమైన నరకాగ్నిగుండానికి మనం వెళ్ళిపోతామండి. అదే దేవుని పనిలో నువ్వు కష్టపడుతున్నప్పుడు నీకు మరణం వచ్చిందా? హ్యాపీగా నీవు విశ్రాంతిలోకి వెళ్ళిపోతావు. శ్రమల తర్వాత కలుగుబో మహిమలను గురించి చెబుతున్నాడండి. అంటే పరలోకంలో నీకు ఒక ఉన్నతమైన స్థితి. ఆ మహిమలేంటి? ఆ మహిమే పరలోకం. అవునా? ఆ మహిమే పరలోకం. పరలోకంలో ఆ మహిమలేంటంటే నీకు ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ పరలోకంలో ఒక ఉన్నతమైన స్థితి నీవు పొందాలి అంటే, దేవునితో యుగయుగాలు జీవించే అవకాశం నీకు రావాలంటే, మనం ఈ లోకంలో శ్రమను అనుభవించాలి అని దేవుడు చెబుతున్నాడండి. నిజంగా దేవుని మనసెరిగిన పిల్లలుగా ఈ లోకంలో శ్రమ వచ్చిందా? మీరు సంతోషపడండి. మాసిదోనియా సంఘం ఉందండి బైబిల్లో. మాసిదోనియాలో ఉన్న సంఘాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ, వాళ్ళకి బహుశ్రమలు వచ్చాయట. ఎంత శ్రమ వస్తే అంత సంతోషించారంట వాళ్ళు. ఒకసారి 2 కొరింథీ 8వ అధ్యాయము చూడండి. 2 కొరింథీ 8వ అధ్యాయము మొదటి వచనము నుండి 2వ వచనం వరకు చదువుదాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా? వారు బహుశ్రమల వలన. బహుశ్రమలు వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారట. శ్రమ వస్తే బాధపడలేదండి. వింటున్నారా? శ్రమ వచ్చిందని బాధపడలేదు, శ్రమ వచ్చినందుకు అత్యధికముగా సంతోషించారట. ఎందుకు? శ్రమల వెనక ఎంతో గొప్ప మేలు దాగి ఉంది. అది వాళ్ళకు అర్థమైంది. మాసిదోనియా సంఘం, మాసిదోనియాలో ఉన్న సంఘం అండి అది. మాసిదోనియా పట్టణములో ఉన్నటువంటి సంఘం. వాళ్లకు బహుశ్రమలు వచ్చాయట. ఎందుకు వచ్చాయంటే పరీక్ష. మనకు కూడా వస్తాయా? సంఘంలో ఉన్న మనకు కూడా వస్తాయా? సంఘం అంటే మనమే కదండి. మనకు వస్తాయి. శ్రమల వలన మనలను దేవుడు పరీక్షిస్తాడు. అత్యధికంగా సంతోషించారట వాళ్ళు. అత్యధికముగా సంతోషించిరి. తర్వాత మరియు అంత శ్రమలో కూడా ఈ నిరుపేదలైన ఈ సంఘం ఏం చేసిందో చూడండి. నిరుపేదలైనను వారి దాతృత్వం, అంటే దేవుడికి ఇవ్వటం, దేవుని కార్యాలు చేయటం, కష్టంలో కూడా, కష్టకాలంలో కూడా, శ్రమలలో కూడా వారి దాతృత్వము బహుగా విస్తరించను. చాలండి. అంటే దేవునికి ఇవ్వటం, కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని దేవునికి ఇవ్వటం మానేయలేదట. చాలామంది చూడండి, కష్టం వస్తే ఇంట్లో దేవుడికి ఇవ్వటం, బాధలు వస్తే దేవుడికి ఇవ్వటం మానేస్తారండి. అన్నీ ఉన్నప్పుడు దేవుడికి ఇస్తే మనం లెక్కలోకి రాము. ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు దేవునికి ఇవ్వు. నిన్ను దేవుడు ఎంత గొప్ప చేస్తాడో తెలుసా? నా పిల్లలు లేమిలో ఉన్నా, నా పిల్లలు కష్టంలో ఉన్నా, నా పిల్లలు బాధలో ఉన్నా, వాళ్ళ కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా, నా పని కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు, నా కొరకు వాళ్ళు కొన్నదాన్ని ఖర్చు చేస్తున్నారని తెలిస్తే మన తండ్రి కంటే ఇంకెవరు ఆనందపడతారండి ఎక్కువగా. నిజంగా మాసిదోనియా సంఘం కష్టాలలో ఉండి దేవుని పని కోసం వాళ్ళు ఆలోచించారట. వారి దాతృత్వము దేవునికి ఇవ్వటం అనేది ఇంకా ఎక్కువైపోయిందట. బహుగా విస్తరించను. వాళ్ళని చూసిన పౌలు గారు అన్నారట, అమ్మ మీరే కష్టాల్లో ఉన్నారు కదా, సహోదరులారా మీరే కష్టంలో ఉన్నారు, మీరు ఏమి ఇవ్వగలుగుతారు ఇంత శ్రమలోనంటే, వాళ్ళు బ్రతిమాలి మరీ ఇచ్చారట. చూడండి క్రింద చదవండి. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయములోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వాళ్ళు తమ సామర్థ్యము కొలదియే కాక
తమ సామర్థ్యము కంటే ఎక్కువగాను ఇచ్చారటండి. సామర్థ్యము కంటే ఎక్కువ. ఆ తర్వాత పౌలు గారు అంటున్నాడు, ఇంతగా చేస్తారని కూడా మేము అనుకోనలేదు, ఇంతగా చేయదురని మేము అనుకోనలేదు. ఇంత కష్టకాలంలో ఇన్ని శ్రమలు అనుభవిస్తూ ఇన్ని బాధల్లో ఉండి ఇన్ని ఇబ్బందులు వాళ్ళ కుటుంబాల్లో అనుభవిస్తూ ఇంతగా చేస్తారని మేము ఎప్పుడు అనుకోనలేదు. పౌలునే ఆశ్చర్యపరిచారు వాళ్ళు, మామూలు కాదండి. మనమైతే కష్టం చూసుకొని బాధ చూసుకొని ఎప్పుడు కూడా అలా లోకంలో గడిపేస్తుంటాం. దేవుని కోసం మనం ఆలోచించాం. ఎంత మంచి సంఘం అండి మాసిదోనియాలో ఉన్న సంఘం. ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమల వెనక ఎంతో మేలు దాగి ఉంటుంది. గనుకనే శ్రమలు వచ్చినప్పుడు వాటిని పట్టించుకోకుండా దేవుని పనే ధ్యేయంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఎవరు? మాసిదోనియాలో ఉన్న సంఘం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:17 దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. చూసారండి, కీడు చేసి అంటే ఎవడికో అపకారం చేసి ఎవరినో ఇబ్బంది పెట్టి ఎవరినో కష్టాల్లోనికి తీసుకెళ్ళి మనం సుఖపడడం కంటే మేలు చేసి శ్రమ పడుటయే ఏమన్నాడండి బహు మంచిది. మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. మేలు ఏమండి, శ్రమ పడుట మంచిదా? అక్కడ అంటున్నాడు శ్రమ పడుటయే బహు మంచిది. ఏం చేసి? మేలు చేసి. ఒక మనిషికి మనం మేలు ఎలా చేస్తామో తెలుసా? దేవుని వాక్యం చెప్పి. ఒక మనిషికి మేలు చేయటం అంటే దేవుని వాక్యం చెప్పటం. కొంతమందికి మనం దేవుని వాక్యాన్ని వినిపించటం, మన కష్టాన్ని హెచ్చించి దేవుని వాక్యాన్ని మనం ప్రకటింప చేస్తే ఏమండి అది బహు మంచిది. మేలు చేసి శ్రమ పడుట అది ఇంకా ఎంతో మంచిది. కీడు చేసి శ్రమ పడుట కంటే, అంటే సుఖాల కోసం శ్రమ పడుట కంటే. ఈరోజు చూడండి, చాలామంది రకరకాల తప్పులు చేసి జైలులో మగ్గిపోతున్నారు కదా, నరహత్యలు చేసి వ్యభిచారం చేసి భయంకరమైన పాపాలు చేసి దోపిడీలు చేసి మోసాలు చేసి ఈరోజు జైలులో మగ్గిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరకు పోయి మీరు అడగండి, ఏంటండి ఇంత బాధలు మీరు తెచ్చుకున్నారు మీ జీవితంలో అంటే, ఆ ఒక్క క్షణం ఆ కొద్దిసేపు ఆ నిమిషంలో నేను కాస్తంతా ఓర్పుతో ఆలోచిస్తే బాగుండేది అంటుంటారండి. క్షణ మాత్రం ఉండే సుఖాల కోసం ఆనందం కోసం ఎన్ని కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారండి. కీడు చేసి, కీడు అనగా పాపం, పాపము చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి, అంటే దేవుని మాటలు ఇతరులకు ప్రకటింప చేసి శ్రమ పడడం అది ఎంత మంచిది, అది బహు మంచిది. అవునా? శ్రమ పడుట బహు మంచిది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కార్యాలలో నిజంగా మనం శ్రమ పడగలిగితే మనకెంతో గొప్ప ప్రతిఫలం ఉంది. శ్రమలు పడడానికే మనం నియమించబడ్డామని కూడా బైబిల్లో ఉంది. శ్రమలు అనుభవించడానికే మనల్ని దేవుడు నియమించుకున్నాడట. మాట మీరు బైబిల్లో చూస్తేనండి, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3:1 నుండి చూడండి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3:1-4 వ్రాయబడినటువంటి మాటలు, మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా, అంటే సంఘానికి ముందే చెప్పారా? ఏమండి ఈరోజు సంఘాలకు శ్రమలు అనుభవించాలని చెప్పే సేవకులు ఉన్నారండి. మీరు చూడండి, ఏ సంఘంలో ఈరోజు మనం చూసినా మీకు సుఖం కావాలా, మీ బాధలు పోవాలా, మీ కష్టాలు పోవాలా, మీ బ్రతుకులో మీకు ఆనందం కావాలా, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని మీరు అనుకుంటున్నారా, యేసుక్రీస్తు దగ్గరికి రండి, లేకపోతే మా దగ్గరకు రండి, మేము ప్రార్థన చేస్తాం. ఇవి చెప్పేవాళ్ళే ఉన్నారు, మనకు కనబడుతున్నారు. మీరు దేవుని సన్నిధికి వచ్చారు కదా, ఇక నుంచి మీరు శ్రమపడండి, దేవుని కొరకు కష్టాలు అనుభవించండి, అందుకే మనము నియమించబడ్డాము అని ఎవరైనా చెప్తారండి? నేనైతే బాప్తీసం ఇచ్చేటప్పుడు అందరికీ చెప్తానండి, అమ్మా నువ్వు ఈరోజు బాప్తీసం తీసుకున్నావు, మరి రేపటి నుండి తీసుకుంటున్నప్పుడే చెప్తాను, తీసుకుంటున్నావు కదా, మరి విను జాగ్రత్తగా, రేపటి నుండి, అంటే రేపటి నుండి అంటే ఈ తీసుకున్న మరుక్షణం నుండే నువ్వు దేవుని పనిలో ఉండాలి, దేవుని కోసం నువ్వు బ్రతకాలి. మరి దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు నీకు కష్టం వస్తుంది, నీకు బాధలు వస్తాయి,
నీకు అనారోగ్యం రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళొచ్చు. మరి అలాంటి సమయంలో దేవుణ్ణి వదిలిపెడతావా, ఈ కష్టాలు అనుభవిస్తావంటే కష్టపడతాను, ఆ రోజు ఏమంటారండి కష్టపడతాను, దేవుణ్ణి వదిలిపెడతావా, అస్సలు వదలనే వదలను, ఎప్పటి వరకు వదలవు, మరణం వరకు వదలను. తెల్లారే జ్వరం వచ్చింది అనుకోండి, నిన్ననే బాప్తీసం తీసుకున్నా నాకు ఎందుకు జ్వరం వచ్చింది అని మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు. ముందే చెప్పాం కదా అనారోగ్యం వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయి. అవి వచ్చినప్పుడు దేవుని కోసం మనం ఉన్నతంగా బ్రతకటం నేర్చుకోవాలండి. వస్తాయి, అన్ని రోజులు సుఖాలు ఉండవండి. అంటే మన బ్రతుకంతా నీకు కష్టమే ఉంటుందని నేను చెప్పను, కానీ మన బ్రతుకులో దేవుని కొరకు మనం కష్టపడవలసిన పరిస్థితులు వస్తాయి, శ్రమ పడాలి. అలాంటప్పుడు మనం వెనుదిరిగిపోకుండా దేవునిలో నిలబడి ముందుకు కొనసాగాలి. ఆయన అంటున్నాడు, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము, మేము మీరు, సేవకులమైన మేము, సంఘమైన మీరు శ్రమ అనుభవించవలెనని మీతో ముందుగా చెప్పితిమి కదా. మాట చూడండి ఎంత బాగుందో, శ్రమను అనుభవించవలెనని మీతో ముందుగానే చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకు తెలుసు, ఎందుకంటే మీరు ఆల్రెడీ శ్రమలో ఉన్నారు. అట్టి శ్రమలను అనుభవించుటకు, ఎంత మంచి మాట అండి, అట్టి శ్రమలను మనం అనుభవించుటకు మనము, నేను, మీరు, మనమంతా నియమించబడ్డాం. దేని కొరకు నియమించబడ్డాం చెప్పండి, దేవుని కొరకు శ్రమ పడడానికి నియమించబడ్డామట, దేవుని పనిలో కష్టపడడానికి నియమించబడ్డాం. లోకంలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకిస్తున్నాడంటే ఆయన కొరకు నువ్వు బ్రతకాలి, ఆయన కార్యాలు చేయాలి. మరి ఆయన పని చేయటం అంటే కష్టంతో కూడిందేనా, ఆయన కొరకు బ్రతకటం కష్టంతో కూడిందేనండి, దేవుని కోసం బ్రతకటం కష్టం కాదా. దేవుని బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుండి బూతులు మాట్లాడకూడదు. మరి ఇంతకుముందు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాము, ఇప్పుడు దేవుని నమ్ముకున్న దగ్గర నుండి సినిమాలు, షికార్లు ఇవన్నీ వదిలేయాలి. మరి అంతకుముందు ఇవన్నీ బ్రహ్మాండంగా చేశాం, కొంచెం బాధేనండి, కొంచెం ఇబ్బందే, అయినా పర్లేదు, ఇష్టపడి మనం ఆ శ్రమను, ఆ ఇబ్బందిని మనం అనుభవించాలి. అంతేకాని లోకంతో రాజీపడి లోకంలో ఉన్నవాళ్ళలాగా బ్రతకూడదు ప్రియులారా. మనము శ్రమ అనుభవించుట కొరకే నియమించబడితిమి, నియమించబడితిమి, శ్రమ కొరకే మనం నియమించబడ్డామట. మన ప్రభు ఈ లోకంలో ఉన్నంతకాలం ఎన్ని శ్రమలు అనుభవించాడండి. మనం ధరించిన యేసుక్రీస్తు వారికే ఈ లోకంలో సుఖం లేదు, ఆయన ఎక్కడ ఎప్పుడు సుఖపడలేదండి. ఆయన బ్రతుకంతా కష్టాలే. మనం బైబిల్లో చదువుతుంటాం, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతో కన్యలతో గడిపాడని. ఒక్క మాట చదవండి, నేను ప్రార్థన చేస్తాను. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో పేతురు గారు సంఘానికి ఏం చెబుతున్నాడో చూడండి. 4వ అధ్యాయము 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి అన్నాడండి. క్రీస్తు తన శరీరమందు శ్రమపడెను గనుక మీరును, సంఘానికి చెప్తున్నాడండి, సంఘమా మీరును అట్టి మనసును, అంటే శ్రమపడే మనసు, శ్రమను అనుభవించాలన్న మనసు, మీరును అట్టి మనసునే ఆయుధముగా ధరించుకునుడి. పౌలు గారు అంటాడు ఫిలిప్పి పత్రికలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఏమన్నాడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఇప్పుడు ఆయన మనసు ఏంటి, శ్రమలు అనుభవించాలన్న గొప్ప మనసు అండి ఆయనది. క్రీస్తు తన శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును, అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. నిజంగా ఈ మాటలు చెప్పిన పేతురు గారు కానివ్వండి, శ్రమల కొరకే నియమించబడ్డామని చెప్పిన పౌలు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దేవుని కోసం మహాశ్రమలు అనుభవించిన వారు. మామూలు శ్రమలు కాదండి. మనం పౌలు గారు పడిన శ్రమలు బైబిల్లో చదువుతుంటే అసలు ఆయన పడిన శ్రమలను చదవటానికి అలసిపోవాలి, అంత శ్రమ పడ్డాడండి. దేనికోసం అంటే పరలోకం కోసం. శ్రమ అనుభవించటం మేలా అంటే శ్రమ అనుభవించటం ఎంతో మేలు. ఇప్పుడు చెప్పండి, శ్రమ అనుభవించడంలో మేలేంటి,
నాలుగు విషయాలు చెప్పాను కదా. శ్రమ అనుభవించడం వల్ల మేలేంటి? మొదటి మేలు, త్రోవ విడిచిన మనము త్రోవలోకి వస్తాం, అందుకు మేలు మనకు జరిగినట్టే. అంతేనా, ఆ శ్రమ వలన, శ్రమ రావడం వల్లనే మనం త్రోవలోకి వచ్చేసాం. రెండవది, ఆయన కట్టడలను నేర్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఆయన కట్టడలు నేర్చుకోవడానికి గొప్ప అవకాశం శ్రమల వలన మనకు దొరుకుతుంది. మూడవది, శ్రమల వలన మనలో గొప్ప ఓర్పు. శ్రమ ఏం తెచ్చిపెడుతుందని చదివాం మనం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను, పరలోకంపై నిరీక్షణను కలుగజేస్తుంది. అంటే శ్రమ రావడం మంచిదేనా? అవునండి. తర్వాత చూసాం, అనేక శ్రమలు అనుభవిస్తే దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఎంత మంచి మాటలండి. త్రోవ విడిచిన మనం త్రోవలోకి వస్తున్నాం, ఆయన కట్టడలు మరి ఎక్కువగా మనం నేర్చుకుంటున్నాం, ఓర్పు సహనం అనేది మనకు ఏర్పడుతుంది శ్రమ వలన. పరలోక రాజ్యంలో మనం ఒక ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటాం. ఇన్ని మేలులు శ్రమల వలన ఉన్నప్పుడు మనం ఏం కోరుకోవాలో తెలుసా? శ్రమే కోరుకోవాలి. అందుకే ఈ మేలులన్నీ కూడా తెలుసుకున్న మోషే గారు, అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలని యోచించాడు. కనుక మంచి ఆలోచనలతో మనం ముందుకు వెళదాం, శ్రమను కోరుకుందాం, దేవుని కొరకు శ్రమ పడదాం, అనేక మందిని పరలోక రాజ్యానికి నడిపిద్దాం.